శంకరాచార్యుల వారు సౌందర్య లహరి చేస్తూ విశాల కళ్యాణి స్ఫుట రుచిర యోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. అమ్మా నీ అనుగ్రహం అమ్మా ఇన్ని నగరాలు వచ్చాయి మనకి. దక్షిణాన ఉన్న ఒకే ఒక్క మోక్షపురి కాంచి, అందుకే ఉన్నటువంటి వాటిలో అయోధ్య మధురా మాయ కాశీ కాంచి అవంతిక పురీ ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక, ఏడే మోక్షపురులు. ఈ ఏడు మోక్షపురులలో దక్షిణ దేశం మొత్తం మీద ఉన్న ఏకైక మోక్షపురి కంచి. అటువంటి కంచికి అధిష్టాన దేవత కామాక్షి. అందుకే అమ్మవారి యొక్క ఉపాసన అంత తేలిక లోకంలో ఇంకోటి లేదు. అసలు నేను అమ్మవారి ఉపాసన చెయ్యని వాణ్ణి అన్నవాడు మీకు లోకంలో కనపడ్డ. అంతటి అనుగ్రహ ప్రదాత, అంతటి దయాస్వరూపిణి, రాశీభూతమైనటువంటి దయయే అమ్మవారు. అందుకే ఎప్పుడైనా శివస్వరూపంగా కించిత్ ఆయన ఇలా కనుబమెత్తుతాడేమో కానీ ఆయనగా కనుబమెత్తిన ఆమెగా రక్షణ ఇస్తుంది ఏకకాలంలో ఒకేసారి. ఎందుకనంటే ఇది అంత దయాస్వరూపం. అది అప్పుడప్పుడు కర్మాకర్మ ఫలప్రదాతగా అపచారం జరిగినప్పుడు ఆ అని ఇలా అంటాడేమో, అదే రూపం శివా అమ్మవారిగా ఆ అని ఇలా అంటుంది ఆయన్ని. పిల్లాడండి, తప్పు చేయడం పెద్ద తప్ప, అంత కోపం ఎందుకు అని ఆ అంటుంది. ఆ అంటాడు ఆయన. అది రెండుగా ఉన్న ఒకటిలోని చమత్కారం. అమ్మవారి దయ గురించి చెప్పాలంటే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో శ్లోకం చేశారు అసలు పరమాద్భుతం. ఆయన అన్నారు, మృణాళీ మృద్వీనాం తవ భుజలతాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజభవస్తౌతివదనైహి నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపో చతుర్నాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా అన్నారు. నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపో. మూడో పాదం నుంచి మొదలెడితే తప్ప శ్లోకానికి అర్థం రాదు. ఒకనకొకప్పుడు పరమశివుడు ఏం చేశాడంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఒక మెడ గిల్లేశాడు. ఇలాగ ఐదు కంఠాలు ఉండేవి బ్రహ్మగారికి. ఎవరు గిల్లినవాడు? నకేభ్యస్ సంత్రస్యన్, పెద్ద త్రిశూలం పెట్టి పొడవలేదు, పెద్ద యుద్ధం చేయలేదు, పెద్ద ఠమరుకం వాయించలేదు, నందివాహనం ఎక్కి రాలేదు, నంది రెంక వేయలేదు, ఇలా కూర్చున్నవాడు ఇలాగే గిల్లేశాడు. ఏం చేశాడని బ్రహ్మగారు అంటే, అది శంకర భగవత్పాదుల యొక్క రచనా వైచిత్రి. ఆయన ఏం చేశాడో చెప్పక్కర్లేదు, ఇలాంటి తప్పు చేసిన వాడిని ఒకణ్ణి చెప్పారు. నకేభ్యస్ సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపో. అంధకాసురుడు అని ఒక రాక్షసుడు, హిరణ్యాక్షుడు కొడుకు. ఆయన ఒకప్పుడు అమ్మవారిని మోహించాడు. వాడు ఎందుకు మోహించాడు అంటే వాడి చౌవాడు తెచ్చుకోవడానికి మోహించాడు. అందుకే ఆవిడ మహిషాసుర మర్దని. అర్థం లేని కామం అణిగిపోయి ధర్మబద్ధమైన కామం కలగాలంటే ఆవిడ పాదం పట్టుకోవాలి. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారిని నాకు చావు లేకుండా వరం ఇమ్మని అడిగాడు అంధకాసురుడు. ఆయన అన్నాడు, అలా కుదరదు, ఎవరైనా గిట్టవలసిందే, ఇంకొక మాట అడుగన్నాడు. ఆయన అన్నాడు, ఏ ఆడదాన్ని చూసేటప్పటికి మూడు లోకములు అమ్మా అని పిలుస్తాయో, ఏ ఆడదాన్ని ఎవ్వడూ నేను మగవాణ్ణన్న భావనతో కామించడో, ఏ ఆడదాన్ని కామించిన కారణానికి నేను చచ్చిపోతానో, అలాంటి ఆడదాని ఎందు నాకు అనురక్తి కలిగితే చచ్చిపోయేటట్టు అనుగ్రహించాను. తథాస్తు అన్నాడు. ఎవరావిడ? లోకజనని. వాగర్ధ విప సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హిమవత్ పర్వతంలో ఆ తల్లి శంకరుడు తనలో తాను రమిస్తూ తపస్సులో ఉండగా పరిచర్య చేస్తోంది. బుద్ధి వక్రించింది, బుద్ధి కర్మానుసారిణి, నాశనమయ్యే కాలానికి అలాంటి బుద్ధులు పుడతాయి. ఎవడో మంత్రి ఒకడు చూశాడు, బహుసుందరాంగి పరమశివుడికి పరిచర్య చేస్తోంది, ఆయన తపస్సులో ఉన్నాడు, ఆయనకెందుకు అటువంటి ఆడది నువ్వు గ్రహించు. వెంటనే రాయబారం పంపాడు, నిన్ను భార్యగా స్వీకరిస్తానని.
అమ్మవారు ధూర్తుడా, ఇది నీ మరణానికి కారణమవుతుందిరా అంది. వాడు వినలేదు. ఆఖరికి పరమశివుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. అంధకాసురుడు అంటే ఎంత గొప్పవాడో తెలుసా? నందీశ్వరుడు ఓడిపోయాడు, వీరభద్రుడు ఓడిపోయాడు ఆయనతో యుద్ధంలో. ఓడిపోతే పరమశివుడు కళ్ళు తెరిచాడు. ఏమిట్రా అల్లరి అన్నాడు. పార్వతీదేవిని మోహించేటండి వీడు, పెళ్లి చేసుకుంటాట్టు వచ్చాడన్నారు. ఎంత ధూర్తమైన కోరికరా, ఇప్పుడు నేను తపస్సులోంచి లేచి వీడితో నాకు యుద్ధం ఏమిటి అని ఆ పక్కనున్న త్రిశూలం చేసి ఇలా అన్నాడు. వాడు దానికి పొడుచుకుపోయాడు. తీసి పక్కన పెట్టి ఆయన మళ్ళీ తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు వాడు ఒంట్లో ఉన్న నెత్తురంతా కారిపోయింది. కారిపోయిన తర్వాత సామగానం చేశాడు, సామవేదం పలికాడు. త్యాగరాజస్వామి అంటారు కదూ, నాదతనుమనిషం శంకరం నమామి మే మనసా శిరసా. ఎవరు ఆ నాదతనుమనిషం శంకరం అంటే, మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం అంటారు. మోదకర సంతోష పెట్టగలిగినటువంటి నిగమోత్తమ సామవేద సారం వారం వారం. వారం వారం అంటే ఏడు రోజులకు ఒకసారిని కాదు, అస్తమానం అస్తమానం అని వారం వారం ఎవరికి నమస్కారం చేస్తాను అంటే, మనస్సుకి శాంతినివ్వగలిగినటువంటి సామవేదము ఎదురుకుండా రాశీభూతమైతే అదే శంకరుడు. నాదతనుమనిషం శంకరం, ఆయన శరీరమే నాదము. అటువంటి శంకరుడికి నమామి మే మనసా శిరసా, నేను మనస్సుతో శిరస్సుతో నమస్కరించుతున్నాను అంటారు త్యాగరాజస్వామి. అటువంటిది ఆ సంగీతం, ఆ స్వరాలు కూడా ఆయన ముఖాల్లోంచి వచ్చినవే. అందుకే సత్యోజాతాది పంచవక్త్రజ వర సరిగమని విద్యాలోలం విదలిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం నాదతను మనిషం శంకరం నమామి మే మనసా శిరసా. సద్యోజాతాది పంచవక్త్రజ వర సరిగమని విద్యాలోలం సారీ గామా పాదాని అనబడేటటువంటి ఏడు స్వరములు సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి ఏ శంకరుని యొక్క ఐదు ముఖములలోంచి వస్తే సంగీతమైందో సామవేదమైందో, అటువంటి మళ్ళీ ఈ స్వరముల చేత లోలుడై సంతోషించేటటువంటి శంకరుడికి మనసా శిరస కీర్తన చేత వాక్కుతో నమస్కరించుతున్నాను అంటారు త్యాగరాజస్వామి. అలా వెనక్కి రండి. ఈ అంధకాసురుణ్ణి త్రిశూలం పెట్టి పొడిచి అక్కడ పెడితే వాడి శరీరంలో నెత్తురంతా ఓడిపోయిన తర్వాత వాడి మదం పోయింది. పోయి సామగానం చేశాడు శంకరుడి మీద, ఆయన సంతోషించాడు. అలా అంధకాసురుడు ఏ దోషం చేశాడో అటువంటి దోషం ఒకప్పుడు బ్రహ్మగారు చేశాడు. చేస్తే పరమశివుడు చూశాడు, గమనించాడు, ఓహో ఐదు ముఖాలున్నాయి అనుకుంటున్నాడు బ్రహ్మగారు. ఒకప్పుడు బ్రహ్మగారికి ఐదు ముఖాలుండేవి, పరమశివుడికి ఐదు ముఖాలు. ఏమిటి తేడా, నాకు ఆయనకి ఇద్దరికి ఐదు ముఖాలేగా. అందుకని కించిత్ చూడకూడని చూపు ఒకటి చూశాడు ఒకనొక సందర్భంలో. ఇప్పుడు దానికి ప్రసక్తి ఎందుకు? శంకరుడు ఆలోచించాడు, ఓహో ఐదు తలకాయలు నాకు, ఐదు తలకాయలు ఆయనకి, ఇదే లెక్క కట్టుకున్నాడు అని చూస్తానని ఇలా గిల్లేశాడు. ఏ పెద్ద కష్టపడలా, చతుర్ముఖ బ్రహ్మగారితో పెద్ద యుద్ధం ఏం చేయలే, ఆహా అని ఇలా చూశాడు. చూడకూడని చూపు చూశావే అని ఇలా గిల్లాడు. అందుకే అమ్మవారి పట్ల ఒక్కసారి చూడకూడని చూపు చూసినా అలా చూసిన వాడని తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా, కుబేరుడికి మెల్లకన్ను అందుకే వచ్చింది. అందరూ మామూలుగా ఉంటే కుబేరుడు ఒక్కడు మెల్లకన్నుతో ఉంటాడు. ఎందుకుని అంటే ఒకప్పుడు అమ్మవారిని చూడకూడని చూపు చూశాడు, చూసినందుకు కన్ను మెల్లయింది.